వివిధ సమస్యలపై సచివాలయాలకు వచ్చే ప్రజలతో సభ్యత్వంగా మెలగాలని సంతృప్తికర సేవలు అందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సూచించారు. నెల్లిమర్ల మండల పరిధిలోని జర్జాపుపేట 1-2 సచివాలయాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రగతి నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సచివాలయ సిబ్బందికి ఇతర అధికారులకు మార్గనిర్దేశకాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఓటీఎస్ పైన మరొకసారి విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. లేఅవుట్ కి అప్రోచ్ రోడ్డు నిర్మించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఆమె వెంట నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ రామారావు, పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశాలు తదితరులు ఉన్నారు. ప్రతి మంత్ అట్లీస్ట్ వన్ టైం అయినా, ఇంకా ఏదైతే ఎక్కువసార్లు వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ దగ్గర మీట్ అయ్యి మీటప్ చేసుకొని వాళ్ళకి ఏమొచ్చి పర్సనల్ హైజీన్ మీద ఎడ్యుకేషన్ చేశారు. ఎవరు చేశారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఏమన్నా కదా, ఫిట్నెస్ కానీ, యోగా కానీ, హాలిడేస్, స్కూల్ స్టోరీ బుక్ రీడింగ్ కానీ అని కూడా ఏం చేయలేదు కదా. సఖీలో ఆడపిల్లలకి యోగా స్టార్ట్ చేసేసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు వచ్చేదాకా ఇంటికి ఒకసారి మీకు ఐడియా ఉంది కదా, ఇంట్లో ఎవరు కొంచెం డౌట్ ఉంది. దర్జాపేట హై స్కూల్లో విద్యార్థులందరూ కూడా మంచి సాఫ్ట్ తెచ్చుకోవడం. అందులో నాకు 36 వచ్చాను. అందులో చెప్పారు కానీ వాళ్ళకి డబ్బులు పడినా అంటే పైగా అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారు కదా, ఇవ్వాలి అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ మాకు కట్టేమెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అది వాళ్ళు చెప్పండి మేడం. చెప్తే వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తే బ్యాంక్ చేస్తాను. కట్టుకుంటే ఖచ్చితంగా చేస్తేనే కదా. అందరూ ఒక చేరంటారు ముగ్గురు తెలిసి అక్కడే కట్టించారు. రేపే తగ్గిస్తాను. ఈ ముగ్గురికి 5000 తీసుకున్నారా? ముగ్గురికి కాదు మేడం, ఒకరికి మేడం. అందరూ ఒకరు డెప్త్ ఒకరు డెప్త్ ఇచ్చి బ్యాంక్ ఇచ్చాను. నాట్ బిల్ కూడా బ్యాంక్ ఇచ్చేస్తాను అని చెప్పారు. ఆధార్ మీటర్స్ ఎంత అయింది మీకు? ఆధార్ లింకేజ్ నాకు ఒకసారి ఎవరన్నా వాలంటీర్ చూపించి ఒకసారి చూపించండి. వాలంటీర్ ఉన్నారు ఎవరన్నా? తర్వాత పదే పదే పిలవడం కానివ్వండి, చేయబడదు. అలాగే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఒక మంచి పని చేసినట్టు ఉంటే కనుక ఒక 5000 రూపాయలు ప్రోత్సాహకరంగా నిమిత్తం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎక్కువ మంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని మానవతను ప్రదర్శించాల్సిందిగా మనవి. అంతేగాని మీ బుర్రతో మీ చేతులతో చేయాల్సిన పనిని ఆ టైంలో మీ ఫోనులతో చేయొద్దండి. అది ఒకరి ప్రాణాన్ని నిలపగల సదవకాశం, అది కోల్పోవద్దు.